ఒక మాజీ శాసనసభ్యురాలుగా నాకు ఈ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని భావిస్తూ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. రెండు మూడు రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒకటో తేదీ తర్వాత మేము అమరణ నిరాదీక్ష కూడా మా మహానాడు కార్యక్రమం అయిన తర్వాత అమరణ నిరాదీక్ష కూడా సిద్ధమవుతున్నాం. ఎంజీ రోడ్ అన్నది ఒక రకంగా చారిత్రకమైనటువంటి ప్రాంతం. మహాత్మా గాంధీ గారి పేరుతోనే ఎంజీ రోడ్ మనం ఏర్పరచుకున్నాం. సికింద్రాబాద్, హైదరాబాద్ అనగా జగన్ నగరాల్లో రెండింటిని కలుపుతా పోయేది ఎంజీ రోడ్ నుంచి వెళ్తాం. అంత ప్రాసెస్ నుండి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేత ఏర్పరిచినటువంటి విగ్రహం చారిత్రక వైభవం కలిగినటువంటి విగ్రహం. ఆ విగ్రహం అందులో అతి సింపుల్ గా ఎక్కడ ఏ కార్యక్రమం గాంధీ గారితో ఇక్కడికి వస్తాం మనం. అలాంటి విగ్రహాలు చూసి సుందరీకరణ పేరుతో మరలా కేటీఆర్ గారి పేరు, కేసీఆర్ గారి పేరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు దాన్ని వేసుకోవడం కోసం అని చెప్పి కొత్త విగ్రహాన్ని పెట్టడానికి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏ పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని తొలగించడానికి లేదు. అవసరమైతే కొత్త అంగులు ఇవ్వండి. ఈ విగ్రహం యొక్క ప్రాశస్తాన్ని కాపాడండి, చారిత్రక సంపదను కాపాడండి, వారసత్వ వైభవాన్ని ఇవ్వండి. తొలగించడం కనుక జరిగితే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అవసరమైతే మా ప్రాణాలను నర్పించేన ఒక మాజీ శాసనసభ్యురాలుగా నేను వెళ్ళి ఇందాకే గాంధీ దగ్గరకు చెప్పాను. అవసరమైతే ప్రాణాల నుంచి మా శవాల మీద నుంచి వెళ్లిపోయి ఆ విగ్రహాన్ని తొలగించవచ్చు. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.